నిజానికి ఈ ఎంపీ సీట్ల పెరుగుదలకు సంబంధించి ఖచ్చితంగా దక్షిణానికి అన్యాయం అయితే జరుగుతుందో, ఒకవేళ జనాభా ప్రాతిపదికన తీసుకుంటూ అనేది మనం గతం నుంచి కూడా మనం గత డిస్కషన్స్ లో కూడా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అది యూపీఏ ఉన్నా కానీ లేకపోతే ఎన్డీఏ ఉన్నా కానీ ఎవరున్నా కానీ దక్షిణాదికి అయితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే జనాభా నియంత్రణ చేయాలన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా కొంత డిసిప్లైన్డ్గా ముందుకు వెళ్ళి ఒక లిమిట్ వరకు ఉన్నాయి. కాకపోతే ఉత్తరాది రాష్ట్రాలు అలా కాదు. ఇప్పుడు బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇష్టారీతన జనాభా పెరిగిపోయి ఈరోజు ఎంపీ సీట్లు జనప్రాతిపదికన తీసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా లాభం చేకూరుతుంది అనేది ఒక చర్చ అయితే ప్రధానంగా జరిగింది. దానికి దాన్ని బ్రేక్ చేసినట్లయినా ఇప్పుడు ఈ కామెంట్స్ తోటి పూర్తిగా బ్రేక్ చేసినట్టుగా దెబ్బ కొట్టాడు ఆయన. ఆయన కాంట్రవర్సీని వాడి ఏదో గొప్పగా అల్లరి చేద్దాం అనుకుంటే ఈ మీటింగు, ఈ కులం సెన్సస్ ని వాడి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము అది చెయ్యం, సంఖ్యం ప్రకారంగా పార్లమెంట్ సీట్స్ ఇవ్వం, ఇంకో విధానంగా చేస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చాక ఎవరు మాట్లాడలేకపోతే ఇప్పుడు నువ్వు కులం సంఖ్య ప్రకారంగా ఉద్యోగాలు ఏమంటున్నావు, సీట్లు ఏమంటున్నావు, అది ఏమంటున్నావు, అది ఇక్కడ కూడా వర్తిస్తుంది కదా. ఎవరికి జవాబు లేదు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఆయా లైన్ మీద వెళ్ళిపోతాడు ఆయన, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. సో ఏదైతే పెద్ద నెగిటివ్ అయిపోతుంది నరేంద్ర మోడీకి, దక్షిణాదిలో సీట్లు పోతాయి, ఈయన చేస్తున్నాడు, హిందీ రాష్ట్రాలకు బలం పెంచడానికి అన్నారు, అలిగేషన్స్ ఉన్నాయిపోయింది. కులం ప్రకారంగా నేను ఇవ్వను, పేదవాళ్ళకి ఇస్తాను ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి ఉన్నంత కాలం ఈ మొదలకి వెళ్ళాం, ఆయన ఇవ్వాల్సిన జవాబు ఇచ్చాడు. సో తెలంగాణకు చేయవలసింది చెప్పాడు, దేశవ్యాప్తంగా కూడా చెప్పాడు, చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. అందువల్ల ఈ రెండు మీటింగ్లు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగినాయి అని మహబూబ్ నగర్ ఒకటి, అలాగే నిజామాబాద్ ఒక రోజు పైక మళ్ళీ వెంటనే మీటింగ్ పెడతాం ఆశ్చర్యం. ఎంత ప్లాన్ గా చేస్తా ఎలక్షన్ లో ఏది ఇంపాక్ట్ ఉంటుందంటే కొంతవరకు ఆయన ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ కి గ్యారంటీగా దీని మీద ఎఫెక్ట్ పాజిటివ్ గా ఉంటుంది. అసెంబ్లీకి మనం చెప్పలేం, స్థానిక విషయాలు, స్థానిక నాయకులు. సో తప్పకుండా తెలంగాణలో ఇనిషియేటివ్ బీజేపీ నరేంద్ర మోడీ చేతిలోకి వచ్చి ఎలక్షన్ కేనవాసింగ్ అవే కొన్ని మారిపోతూ ఉంటాయి, అది వేరే విషయం. మంచి మీటింగ్స్ పెట్టాడు, మంచి జవాబు చెప్పాడు, దేశవ్యాప్తంగా ఒక విశేషమైన జవాబు ఇచ్చాడు. సంఖ్య అయితే సంఖ్యం చూసి రిజర్వేషన్ గా, అయితే సంఖ్య చూసి పార్లమెంట్ సీట్స్, అంటే జవాబు లేదు. సో ఇది ఒక పెద్ద పొలిటికల్ హిట్ చేశాడు నరేంద్ర మోడీ అని నేను భావిస్తాను.